కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపులు విడనాడాలని విశాఖ నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌర వెంకటరమణారావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై ఈడీ విచారణ నిర్సిస్తూ పాతగాజువాక ముఖ్య కూడలిలో సోమవారం నిర్వహించిన దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, దాన్ని నేను తట్టుకోలేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెద్దలపై వేధింపులకు దిగుతుందని ఆరోపించారు. ఇటువంటి చేష్టలకు కాంగ్రెస్ బెదిరేది లేదని ఆయన పేర్కొన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించి తద్వారా ముందుకు వెళ్లాలి తప్ప కాంగ్రెస్ పార్టీని వేధించడం ద్వారా బీజేపీ సాధించింది లేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వేధింపులు విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారిని అనవసరంగా కేసుని పత్రిక భారతదేశంలో కాకుండా ప్రపంచంలో పెద్ద పేరున్నటువంటి పత్రిక, దాన్ని స్థాపించింది నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత సొమ్ముతో దాన్ని స్థాపించారు. ఆ రోజు వాళ్ళ డబ్బులతో చేసినటువంటి కార్యక్రమాన్ని అది అంచెలంచెలుగా ఆ పత్రిక ఆ రోజుల్లో ఎంతో వైభవంగా దాని తాలూకా ప్రపంచ దేశాల్లో కూడా పత్రిక అది ఆ పత్రిక నడిస్తే దాంట్లో ఏదో వీళ్ళేదో చేశారని లేనిపోయి కేసులు పెట్టి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వీళ్ళు అనవసరంగా పూర్తి చేసిన ఈడీని పత్రిక అనవసరంగా ఇవ్వచ్చి గంటల కొద్ది రోజుల కొద్ది కూడా హింస చేస్తారని ఇంత నిరాశ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో అది తప్ప ఇంతవరకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇంతవరకు ఏమి జరగలేదు కూడా. ఆ రోజుల్లో ఎంతో సుభిక్షితంగా పరిపాలన జరిగేటువంటి విషయం దానికి ప్రభుత్వం ఏమైపోయిందంటే క్రిమినల్ స్టేట్లోను వ్యాపారస్తుల చేతుల్లోను రాష్ట్రం కేంద్రం కూడా ఉండబట్టే ఇవాళ ఇలా తగలబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక సుస్థిర పరిపాలన అందించగలదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ అక్రమ అక్రమంగా ఆయన్ని సీపీసీఐకి పిలవడం కానీ చాలా అక్రమ అన్యాయమని ఇంకా విధంగా మళ్ళీ వాళ్ళ కానీ ఇంకా మళ్ళీ పిలిస్తే ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చి భారతదేశంలో ఇది ప్రకటించకముందే ఇవాళ మేలుకొని ప్రభుత్వం ఇవాళ పనిచేయకపోతే మాత్రం చాలా ప్రమాదాల పరిస్థితులు వస్తాయి. అలాగనే అగ్నిపథ పథకం కూడా తీవ్రం మరి రద్దు చేయాలి అర్జెంటుగా. ఈ పథకాలు రద్దు చేయడం కాకుండా ప్రజలకి మీరు సేవ చేయాలి తప్ప మతం పేరుతో కులం పేరుతో చెప్పి ఓట్లు అడిగి ఇవాళ గెలిచిస్తే అది ఇవాళ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మరి సర్వత సౌభాగ్యత్వానికి ఎస్టీ ఏకతా అఖండ సత్యాన్ని ఇవ్వకపోయినా మా నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ ఒక దేశం ఒక మతం కోసం పార్టీ నడిపించి ఓట్లు కొలగొట్టి ఈ విధంగా దేశాన్ని నాశనం చేసే పరిస్థితులు పోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే వరకు కూడా మరి మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఉద్యమాన్ని తీవ్రోత్సాహం చేసి ఇటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టే వరకు కూడా కార్యకర్తలందరూ విశ్రమించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నా పేరు గౌర వెంకటరమణరావు, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వారి మీద కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కక్ష సాధింపు చర్యలకు నిరసనగా, అదేవిధంగా ఈరోజు దేశంలో యువత ముందుకొచ్చి ఈ దేశ రక్షణ కోసం మేము ముందుంటామనేటటువంటి నేతంతో వచ్చినప్పటికీ వారికి భరోసా కల్పించకుండా వారికి అగ్నిపథ అనేటువంటి పేరుతో వారిని కాంట్రాక్ట్ బేసిస్ విధంగా ఉద్యోగాలు కల్పిస్తానంటున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే దాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా ఈ ఆలోచనలను క్రోడీకరించుకొని మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు పార్టీ పరంగా ఎన్నో నిరసన దీక్షలు చేస్తున్నాయి. మన నియోజకవర్గంలో కూడా మా ప్రాంతాల్లో మన ప్రాంతంలో కూడా మన నియోజకవర్గంలో నగర కాంగ్రెస్ కమిటీ, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా రాజకోట సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. మరి మీకు తెలియదు ఏం కాదు, మాకు ఉన్నదల నినాదం ఒక్కటే, అగ్నిపథ పెట్టిన ప్రవేశపెట్టిన అగ్నిపథని రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కేసుల్ని వాటిని దుర్వినియోగం చేస్తాం, దాన్ని డెఫినెట్గా దాన్ని ఆపివేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం.